కృష్ణా జిల్లా విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో మాల మహానాడు నగర అధ్యక్షుడు కోకట్లపల్లి రవి ప్రకాష్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గోదా జాన్పాల్ పాల్గొని నగర నూతన కమిటీల నియామక పత్రాలను అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా గోదా జాన్పాల్ మీడియాతో మాట్లాడుతూ విజయవాడ నగర అధ్యక్షులుగా జంగం సాయిబాబు, కడపర్తి మురళి జనరల్ సెక్రటరీగా, పోతురాజు విజయ్ కుమార్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా, మేండం రాజశేఖర్ ను పట్టణ సెక్రటరీగా, అంజీబాబు జనరల్ సెక్రటరీగా, కనకపాతి రమేష్ ఉపాధ్యక్షుడుగా, మేదర కృష్ణారావు సెక్రటరీగా నియమించడం జరిగిందన్నారు. నేటి నుండి మారల పక్షాన వారి అభివృద్ధి కొరకు పనిచేస్తూ ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా జాతీయ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు వీరు పనిచేస్తారని అన్నారు. స్వర్గీయ పివి రావు ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పరస సురేష్, మరోటి సామ్యుల్ పాల్గొని నియామక పత్రాలు అందజేశారు. మరి ప్రతి నాలుగైదేళ్లకు ఒకసారికి కూడా ఎస్సీ వర్గీకరణ విషయం మరి పార్లమెంట్లో మెజారిటీ ఎంపీలు 3/4 అమెండ్మెంట్ జరగాలి, 3/4 మాత్రమే ఏకీభవిస్తే వర్గీకరణ జరుగుతుందని తెలిసినప్పటికీ కూడా మరి 3-4 రాష్ట్రాలు మాత్రమే మాదిగలను దగ్గర తీస్తూ మరి తెలంగాణ ప్రాంతంలో అత్యధికంగా కలిగినటువంటి మాదిగల మన్నలను పొందడం కోసం తెలంగాణ ప్రభుత్వం వర్గీకరణకు మేము అనుకూలం అనగానే మిగిలినటువంటి 1-2 రాష్ట్రాలను ఆధారంగా చేసుకొని ప్రతిసారి వర్గీకరణ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి మరి మానవాధికలకి రాష్ట్రం నుండి వచ్చినటువంటి ఏదైతే బడ్జెట్ ప్రధానంగా ఎస్సీ సప్లా నిధులు ఉన్నాయో ఆ యొక్క సప్లా నిధులను దూరం చేస్తూ ఈరోజు మరి పప్పు బెల్లాలలాగా సప్లా నిధులకు సంబంధించినటువంటి నిధులన్నీ కూడా ప్రతి ఒక్క కులానికి పంచిపెడుతున్నటువంటి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము ఒకటే మాలమహారాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. నూతనంగా ఎంపిక కాబడినటువంటి నూతన నియామక కమిటీల్లో కూడా వ్యక్తులు కూడా మేము ఒకటే చెప్తా ఉన్నాం, మాలను ఈ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ అయినా అధికారంలోకి రావాలి అంటే మాలను మాత్రమే. ఎందుకు అని అంటే ఈరోజు 100లో 100 మంది జనాభా కలిగినటువంటి మాలను ఉంటే సపోజ్ దాంట్లో 98% ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడానికి మాత్రం ముందున్నారు. కానీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మాల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఎక్కడ రాష్ట్ర ప్రభుత్వం స్పందించినటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. అందుకనే మాలమహానాడు నూతనంగా ఎంపిక కాబడినటువంటి వ్యక్తులు కూడా చెప్తా ఉన్నాం, ఇంకా విడివిడిగా దూరంగా ఉండబడేటువంటి వాళ్ళందరూ తాటి మీదకి తీసుకురండి. మాల అభివృద్ధి కొరకు, మాల సంక్షేమం కొరకు ప్రభుత్వం ప్రవేశపెట్టబడేటటువంటి ఏ ప్రభుత్వం ప్రవేశపెట్టి ఏ పథకమైనా కానీ మాలల చెంతకు చేరే విధంగా ఇంకా ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా వెనకబడినటువంటి కులాల పక్షాన మాలమానాడు నిరంతరం పనిచేయడానికి ముందుండేలాగా ఉండాలని ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపునిస్తూ మరి ఈరోజు విజయవాడ నగర ఉపాధ్యక్షులుగా జంగం సాయిబాబు గారిని, అట్లాగే మేదర కృష్ణారావు గారిని, అట్లాగే ఇంకా మరి జోజనగర్కి సంబంధించినటువంటి ఆర్గనైజింగ్ సెక్రటరీ పోతురాజు విజయ్ కుమార్ గారిని, మరి గుడదలకు సంబంధించినటువంటి కనపర్తి మురళి గారిని, ఇంకా అంజుబాబు గారిని, ఇంకా కనపర్తి రమేష్ని, మురళి గారిని, వీళ్ళందరినీ కూడా విజయవాడ నగర కమిటీగా మేము రాష్ట్ర కమిటీ నుండి నియామక పత్రాలు అందజేయడం జరుగుతూ ఉంది. ఇది జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య గారి ఆదేశాల మేరకు ఈ కమిటీకి సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో నగర అధ్యక్షులు రవిప్రకాష్ గారు, అట్లాగే స్థానికంగా ఉండబడినటువంటి జనరల్ సెక్రటరీ పరసా సురేష్ గారు వాళ్ళకి అండదండలుగా ఉంటూ మరి ప్రతి సంక్షేమ పథకాన్ని కూడా చెంతకు చేరే విధంగా వాళ్ళని ఎప్పటికప్పుడు మోటివేట్ చేస్తూ మరి అవేర్నెస్ క్యాంపులు పెడుతూ మాలను ఉత్తేజవంతంగా దీంట్లో ఖచ్చితంగా మహిళలను ముందుకు తీసుకొచ్చే దిశగా ఈ కమిటీ పనిచేయాలని రాష్ట్ర కమిటీ పిలుపునిస్తూ అందరికీ జై భీములు తెలియజేస్తూ జై భీం, జయ అంబేద్కర్, జై చెన్నయ్య గారు.